లంకంత ఇల్లు పెట్టుకొని స్పెషల్ గా ఇక్కడికి తీసుకొచ్చారంటే ఏదో రహస్యం ఉంది కదండి. అవును చెప్పండి చెప్పండి. నేను రాజావారి కొడుకుని కాదు. చెప్పవయ్యా చెప్పేసా చెప్పవయ్యా బాబు ఎన్నిసార్లు ఇదే చెప్తావు అంటే నేను చెప్పేది చాలే ఆపు. సేమ్ ఓల్డ్ స్టోరీ. నాకు డబ్బు లేదు కరెక్ట్. నేను వేరు ముక్కలు పుల్ల ముక్కలు అమ్ముకునేవాడు. నిన్ను మోసం చేసి పెళ్లి చేస్తా. తల్లి తోడు. ఒరే 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 ఆపరా నన్ను. ఒరేయ్యా అస్తమానం మీరు అలా మాట్లాడుతుంటే కోపం వచ్చి అలా అన్నానండి. సారీ అండి. ఇంత చెప్పినా నీకు అనుమానం రావట్లేదా? అయ్యో నాయనా ఏమైంది? మీరు ఫస్ట్ వెళ్ళి 2 పుల్ల ఐస్ క్రీమ్లు తీసుకురండి. ఇక్కడ కూడా పుల్లేనా? పట్రా ఇంకేమనుకో. అక్కడ ప్లీజ్. ఫుట్ పాత్ మీద పడుకునే రోజుల్లో నా పక్కన పడుకునే సాధు అనేవాడు, నిజం నిప్పు లాంటిది దాన్ని ఎవడు తాకలేడు, అబద్ధం గాలి లాంటిది దాన్ని ఎవడు ఆపలేడు అని. ఏం జరుగుద్దో వెయిట్ చేద్దాం. ఎంతకాలమని వెయిట్ చేసేది, ఎక్కడెక్కడని తిరిగేది, అసలాడు నాకు దొరుకుతాడా, నా పగ తీరుతుందా? 2 పుల్ ఐస్ క్రీమ్స్ ప్లీజ్. నువ్వా ఇంకా గుర్తున్నానరా నేను నీకు? జైలుకెళ్ళి ఎప్పుడు వచ్చినావన్నా? ఎప్పుడు వస్తేంట్లేరా, నీకోసం పిచ్చి కుక్కలా రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాను రా. ఇప్పుడు దొరికావు ఇక నిన్ను వదిలాను రా. నా రోజు ఏదో డబ్బుల కోసం కక్కుబడి ఈ వేరు ముక్క మీద ఇంకా పట్టుకుని తిరుగుతున్నా. చీపడే ఇక ఇప్పుడు ఎంత సింపుల్ గా చెప్తున్నావురా. ఆ ఏరు ముక్క వల్ల ఆ రోజు నేను జైలుకి వెళ్ళి నా జీవితం నాశనం చేసుకున్నాను రా. ఇప్పుడు ఈ పుల్ల వల్ల మళ్ళీ నేను జైలుకి వెళ్ళాలన్నారా? ఇక నిన్ను వదలను రా. పారిపోతున్నాడు పట్టుకోండి. అరే ఏనా నువ్వు కనిపిస్తే వేసేయాలి కానీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దాడితే పారిపోవడం అని. నిజమేరా వదలరా. ఆగరా ఎన్ని రోజులు నా పరిగెత్తించేది. ఆగరా అరే పట్టుకున్నాను పట్టుకోండి. ఆగరా ఏది ఇక్కడుందని తెలిసే చేజ్ మధ్యలో ఆపి ఇక్కడికి వచ్చాను రా. బాగానే ఫిగర్ అదిరిందిరా. ఆవిడ నా భార్య. నీ పెళ్ళాన్ని ఒక్కరోజు మా పెళ్ళాన్ని చేసుకొనిరా. ఏంట్రా మోసం పొంగుకొస్తుంది కదా, నన్ను కొట్టి చంపాలన్నంత కసిగా ఉంది కదా. రేయ్ నీకంటే మా వాళ్ళకి ఎక్కువ కసిగా ఉందిరా. వాళ్ళు చూసేందుకే ఉన్నాడే. అరే నీ పెళ్ళం భలే ఉందిరా రాజు. దీన్ని చూస్తే ఏం చేయాలనిపిస్తున్నా నీకు? ముద్దు పెట్టాలనిపిస్తుందన్నా. పెట్టుకో. నెక్స్ట్ ఓవర్ రా అన్నా. నాకు వాట్ వేసుకోవాలన్నా వేసుకోరా. అదా ఒక్కొక్కసారి అదా. నెక్స్ట్ అదిరిందన్నా. కొరకాలను ఉందన్నా కొరికేసుకోరా. వస్తుందా? ఇది నువ్వు ఇచ్చిందే. నేనా? yes. పెళ్ళమ్మి చేస్తే ఏ మగాడికైనా శక్తి వస్తుంది. మామూలు టైంలో ఒక్కని కూడా కొట్టలేని వాడు తను ఇష్టపడే వాళ్ళ జోలికి వస్తే 100 మందినే నిరగదీస్తాడు. నేను అదే చేశా. నువ్వు నా కళ్ళకి చిరంజీవిలా కనిపిస్తున్నావు. చిరంజీవి నేనా? అన్నే సైజ్ తక్కువ ఉన్నావే కానీ నా కళ్ళకి చిన్న సైజ్ చిరులా కనిపిస్తున్నావు. ఈ బిల్డింగ్ సడన్ బ్రేక్ వేసే పడిపోయినాయి. అబ్బా కోడి దూకింది చూడు ఎదవా. అన్నా నిజంగా నీ చెల్లెలు బొబ్బిలి రాజా గారి కోళ్ళేనంటావా? నీకెందుకు వచ్చింది అంత దిక్కుమాలిన అనుమానం? దరిద్రుడా, ఇంత పెద్ద ఇల్లు చూస్తుంటే పేదింటి పిల్లని కోడలుగా ఒప్పుకున్నారా అనిపిస్తోంది. నీ అనుమానం ఇప్పుడే తెచ్చేస్తాం పద. అదే మిగతా సంబంధించిన ఏంట్రా కాంపౌండ్ లో కోళ్ళ అరుపులు పడుతున్నాయి. ఇల్లు ఎవడరా డైరెక్ట్ గా మోసుకొచ్చేస్తున్నారు? ఎవరా మీరు మాట్లాడండి. ఎవరంటే బొబ్బిలి రాజా ఎవర్రా? నమస్కారం అండి, నేను బొబ్బిలి రాజా వారిని కాదయ్యా, వారి వియ్యంకుణ్ణి. ఏం కావాలి? వారి కోడలుగా నువ్వు ఒకసారి పిలిస్తే వారికి ఇవన్నీ ఇచ్చేళ్ళాలి. అలాగా? దివ్యా 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 అంటాడేంటి? పెద్ద ఫ్యామిలీస్ కదా పేరు మార్చుంటారు. రామ్మారా రాజావారి కోడలమని తెలిసి నీ మీద గౌరవంతో వాళ్ళు పళ్ళు ఫలాలు పట్టుకొచ్చారు. పేరేంటి? అమ్మాయి కూడా మారిపోయింది. ఈవిడ రాజావారి కోడలా? నేను ఒప్పుకోను. కరెక్ట్, కరెక్ట్ గా చెప్పావు. అసలు కోడలు ఏమి కాదు, వేరే ఉంది. నమస్కారం అండి, మీరేనా బొబ్బిలి రాజావారు? కాదు, నేను వారి వియ్యంకుణ్ణి. సార్ మీరేనా వారి కోడల్ని పిలవండి. అమ్మా వింజా. అన్న మళ్ళీ పేరు మారిందేంటి? వింజా ఏంటి నాన్న? చిచి ఈవిడ కోడలేంటి? బాగా చెప్పావు, ముందు చూసిన నా కూతురే రాజావారి కోడలు. ఏడిసినట్టు చెప్పావు, మా అమ్మాయి అసలు కోడలు. అంటే బొబ్బిలి రాజావారి కోడలు నా చెల్లెలు కాదా? అమ్మ సీత, సీత ఏంటమ్మా ఇది? బొబ్బిలి రాజా వారి కోడలివి, పట్టు చీరలో మహాలక్ష్మిలా ఉంటావనుకుంటే ముతక చీరలో పని మనిషిలా ఉన్నావేంటమ్మా? పని మనిషి లా కాదు, పని మనిషి. మోసం, దగా. నా చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకొని మహారాణిలా చూసుకుంటానని మాయ మాటలు చెప్పి ఇప్పుడు నా మోసం చేస్తావా? నేను చెప్పేది వినిసి. ఏంటో నువ్వు చెప్పేది నేను వినేది? ఆ చెప్పేది అందరిలో వచ్చి చెప్పు. ఏంటి ఆగేది? నమ్మి నా చెల్లెలు పంపిస్తే నువ్వు కూడా మోసం చేస్తావా? నేనేం మోసం చేయలేదురా, నీ చెల్లెలే రాజావారు అసలు కోడలు. ఏంటే అర్థం లేకుండా మాట్లాడతావు? నా కూతురు కదా రాజావారి కోడలు. అదేమిటి అల్లుడు గారు, నా కూతురు కదా రాజావారి కోడలు. ఈ రోజు కోసమే కదరా ఇన్నాళ్ళు ఎదురు చూసింది. సమయానికి రాజా గారు కూడా వచ్చేస్తున్నారు. ఆనందమా ఆనందమా అని ఈ కూతురు అట్ట అవుతాయా? రాజావారు సమయానికి వచ్చారండి, రండి అసలు విషయం తెలుస్తారండి. ఏమిటయ్యా వాళ్ళ గోల? ఏమై నువ్వుట్రా నువ్వుట్రా. ఏమండి ఈ నల్ల తొక్కవాడు వచ్చి ఈ అమ్మాయి మీ కోళ్ళు అంటాడేంటండి? తల బట్ట అయిపోతుంది. అమ్మాయి నా కోడలేండి, మా డ్రైవర్ భార్య కదా. ఏమయ్య నువ్వు చెప్పచ్చు కదా. మీ భార్య అయితే నేనెవరిని? నువ్వు నా ముద్దుల కోడలివి కదా. నేను మీ కోడలి కదా. నువ్వు నా కోడలు ఏంటి? ఇదంటే మీ కొడుకే కదా. వీడు నా కొడుకు ఏంటండి? ఇదిగో వీడు నా కొడుకు. అంటే వీళ్ళిద్దరే కాకుండా మీకు ఇంకో సెటప్ ఉందా ఏంటి? మీకు ఇంకో సెటప్ ఉందా? నాకు ఇంకో సెటప్ ఏంటి? మరి అంత అమాయకత్వం నటించకండి. మీకు పని మనిషికి పుట్టే వీడే కదా వాడల్లుడు. అంతా తెలిసినట్టుగా మాట్లాడే పని మనిషికి మీకు పుట్టినాడే కదా వీడల్లుడు. మీకు పని మనిషితో ఇంకా చిచి పెరిలాంటి వారు అనుకోలేదు. ఏం జరుగుతుందయ్యా ఇక్కడ? ఆహా ఏం జరుగుతుందని ఎన్నాళ్ళకి అడిగారు రాజావారు. ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే ఏం చెప్పంటారు? వీడేమో దీనికి మగుడు అంటాడు, వీడేమో దానికి మగుడు అంటాడు. ఒకడు లోపలికి వెళ్తాడు, ఒకడు బయటకు వస్తాడు. అబ్బాయి గారేమో చూసింది మర్చిపోమంటారు. ఇవన్నీ చూస్తుంటే పిచ్చకి పిచ్చకి తెస్తున్నానండి. రాజావారు లక్ష్మీదేవి లాంటి అమ్మ మగవాళ్ళ వైపు కన్నెత్తైనా చూడదు. మీరేమో ఆ పని మనిషితో. నాన్నగారు నన్ను క్షమించండి. ఈ అమ్మాయి మీ కోళ్ళు. నేను ప్రేమించింది ఈ అమ్మాయిని, పెళ్లి చేసుకుంది ఈ అమ్మాయిని. ఈ విషయం మీకు చెప్పే ధైర్యం లేక మా హెల్ప్ తీసుకున్నాను, దాంతో ఇక్కడ దాకా వచ్చింది. ఇందులో మీ అబ్బాయి తప్పేమీ లేదు సార్, ఇదంతా చేసింది మేమే. మమ్మల్ని ఏమైనా చేయండి, కానీ మీ అబ్బాయిని క్షమించి ఈ అమ్మాయిని మీ కోడలుగా ఒప్పుకోండి. ఆ అమ్మాయిని కోడలుగా ఒప్పుకుంటే మరి నా కూతురు ఏమవుతుంది? నా పిల్లం అవుద్ది. మరి నువ్వెవరు? ఏరు ముక్కలు. ఏరు ముక్కలా అయితే నువ్వేం చేస్తావు చెప్పరా? చెప్పు చెప్పు చూపించరా. ఏంటిది ఐటమ్ అంటే? బాగా చూడు నాన్న, మీ నాన్నగారు సంతోషిస్తున్నారు. చూసావు కదా నాన్న, ఆడి ముఖం చూసావు కదా, అప్పుడు నీకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నీ ముఖం ఎలా ఉందో ఇప్పుడు ఆడి ముఖం కూడా అలాగే ఉంది. అమ్మయ్యా, ఇప్పుడు నా పగ సల్లారింది, నా కసి తీరిపోయింది. ఇది మీ నాన్నగారికి ఇమ్మంటారా? వద్దు, నీ దగ్గరే దాసుకో. నాన్న, ఈ శుభ సందర్భంలో నీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇన్నాళ్ళు నీకు సేవ చేసి నీ నర్సే నీ కోడలు. మీ నాన్నగారు దుర్మరణం చెందారు, మీ నాన్నగారు తిరిగి ఊపిరి పోసుకున్నారు. అమ్మయ్యా, ఇక్కడ సుఖాంతమైంది కథ, మరి అక్కడ ఎలా ఉందో? రై, నాకు అర్థమైందిరా, నువ్వు ఆ వెబ్సైట్ గారు కలిసి ఈ దరిద్రుడు నాకు ఇంటర్వ్యూగా చేస్తారా? నాకు అర్థమైంది లేబోయా, నువ్వు నా వైర్లు గడు కలిసి ఈ ఏరుముఖ రోడ్లు కలుపుగా చేశాను. నువ్వు ఇంత నీచుడు అనుకోలేదు, నువ్వు నీచుడు అని అనుకున్నా. గౌరవమేయండి, అసలు మీరు ఎవరు? అన్నదమ్ములండి. అన్నదమ్ములయ్యండి సిగ్గులు ఎదుగుతాయా మీకు అలా కొట్టుకోవడానికి? వాడు నాకనే ఉంది, మా నాన్న ఉంచుకున్న దానికి పుట్టినవాడు. ఇందులో నా తప్పే ఉంది, ఆ తప్పు చేసాడు మా నాన్న. చిచి, మీరు ఇలాంటి నేలబారు మనుషులు కాబట్టే మీకు ఇలాంటి చౌకబారాలు దొరికారు. డబ్బు కోసం కక్కుర్తుబడి వీళ్ళు నా కొడుకులు అనగానే నమ్మేసి మీ వేళ్లతో మీ కళ్ళే పొడుచుకున్నారు. ఇంకొక క్షణం ఇక్కడ ఉండడానికి వీల్లేదు, బయటకు వెళ్ళండి. రై, కోడల పిల్లని తీసుకుని లోపలికి వెళ్ళు. నన్ను క్షమించండి మావయ్య గారు. ఇందులో నీ తప్పేం లేదమ్మా, నీ ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టే పేదదానివైనా పెద్దింటి కోడలు అయ్యారు. పదమ్మా. అగండి, ఎక్కడికి మీరు? మీరు ఎక్కడికి? వెళ్ళిపండి, వెళ్ళిపండి, మీరు వెళ్ళిపండి, వెళ్ళిపండి. రండి బాబు, రండి. అలాగే మీరు వెళ్ళండి అమ్మా, వెళ్ళండి బాబు. కన్ఫ్యూజ్ చేసి కొంపంత గుల్లగుల్ల చేశారు కదా దరిద్రుల, వెళ్ళండి. అమ్మా, ఒంటి మీద మురికి కరిగేసుకున్నట్టుగా ఈ విధవని ఇంతటితో వదిలేసాయి, వెళ్దాం పద. ఈ విషయంలో మాత్రం నేను కూడా అదే చెప్తున్నాను, వీని నీ లైఫ్ నుంచి తీసిపారే. విజయ, మేము ఆడింది నాటకమే, మేము చేసింది మోసమే, కానీ నీ మీద ఉన్న ప్రేమ మాత్రం నిజం. నేను వేరు ముక్కలు అమ్ముకునేవాడిని నీకు ఎన్నిసార్లు చెప్తున్నా, నువ్వు వినిపించుకోలేదు. ప్లీజ్ దివ్య, దివ్య, నేను పోటీసులు కాకపోవచ్చు, కానీ నేను పోషించి ఏరు ముక్క కబుర్లు ఎవడు ఇక్కడ లేడు. అమ్మాయి, మన చీకొట్టి పంపించేసాయి. ఎందుకు చీకొట్టాలి? అసలు ఈ పెళ్లే జరగలేదు అనుకో, ఇదంతా పీడకలుగా మర్చిపో. ఎందుకు మర్చిపోవాలి? ఏమిటమ్మా నువ్వు అనేది? అవునండి, ఎప్పుడైనా దాన్ని మీరు కన్ను కూతుర్లో చూసారా? ప్రేమించమని, కాళ్ళు గోకమని, కన్ను కొట్టమని, లైన్ లో పెట్టమని ఇలాంటి దరిద్ర పనులనే చేయించారు. మీరు ఒక కన్న తండ్రినా సొంత అన్న వదిలిని శత్రువులాగా చూశారు, మమ్మల్ని అలాగే చూడమన్నారు. చిన్నప్పటి నుంచి పెదనాన్న పెద్దమ్మ అని పిలవాల్సిన వాళ్ళని ఉంచుకున్న దాని కొడుకుని బంధాలు లేకుండా చేశారు. ఏమండి, ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమన్నారు, కానీ మీరేం చేశారు? 7 నిమిషాలు కూడా ఆలోచించుకుంటే అతను కోటేశ్వరుడని నన్ను అతను కట్టబెట్టారు. పాపం ఆయన ఎన్నోసార్లు చెప్తున్నా నేనే వినిపించుకోలేదు. ఎంతైనా మీ కూతుండే కదా, నాకు కూడా డబ్బు పిచ్చి పట్టి ఇలా దిగజారిపోయాను. నాకు ఇలా కావాల్సిందే. ఆ బొబ్బిల్ రాజా వారిని చూడండి నాన్న, కోడలు పేద పిల్లైనా పెద్ద మనసుతో అంగీకరించారు. ఆయన చూసైనా మారండి నాన్న. అంటే ఏంటనేది? పుల్లలు అమ్ముకునేవాడికి పెళ్ళంగా బతుకుతావా? ఆయన పుల్లలే అమ్ముకున్నారు, మీరు పిల్లనే అమ్ముకున్నారు. రండి. అమ్మా, వాడు బ్రోకర్ అమ్మా. నీకన్నానా? దాని జీవితం నాశనం అయిపోతుంది, వెళ్ళి ఆపోయే. ఇన్నాళ్ళుగా నాశనమైన దాని జీవితం ఇప్పుడే బాగుపడిపోతుంది, బాగుపడనివ్వండి. సారీ నాన్న. ఏమండి మీరండి, మన కూతురు ఆపే. 20 ఏళ్లలో అది చేస్తున్న మంచి పని ఇదేనండి, వెళ్ళనివ్వండి.